తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహం పెళ్లుపుకేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కొన్ని ఆటంకాలు ఎదురైనా పార్టీ శ్రేణుల్లో జోష్ తగ్గకుండా ఆయన తనదైన రీతుల్లో ముందుకు సాగుతున్నారు త్వరలోనే రేవంత్ పాదయాత్రకు సైతం సిద్ధమవుతున్నారు ఇప్పటికే రాహుల్ నుంచి దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అలాగే తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం గురించి కూడా చర్చలు సాగినట్టు తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇందులో భాగంగానే పార్టీ జాతీయ కార్యాలయంలో నలుగురు కీలక నేతలను నియమించారు రాజ్యసభ ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ ప్రణవ్ జా గుర్దీప్ సింగ్ సప్పల్ గౌరవ్ పాంధీలను ఏఐసిసి సమన్వయకర్తలుగా నియమిస్తూ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు ఈ నలుగురిని పార్టీ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది గుర్దీప్ సింగ్ సప్పల్ గతంలో భారత ఉపరాష్ట్రపతికి ఓఎస్డీగా పనిచేశారు రాజ్యసభ సీఈఓగాను సేవలందించారు ప్రణవ్ ఝాకు ఏఐసిసి కమ్యూనికేషన్ విభాగంలో కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖర్గే నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి ఇదే సమయంలో గుజరాత్ ఎన్నికలపై కూడా ఖర్గే ఫోకస్ పెట్టారు తెలంగాణ నేతలు కూడా గుజరాత్ లో ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి